ఆరోగ్యమే మహాయజ్ఞం కార్యక్రమానికి స్వాగతం. మనం అందరం చేపట్టిన ఈ ఆరోగ్య ఉద్యమంలో ఆరోగ్యంగా ఉండాలంటే గనక ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలో డాక్టర్ గారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ ఎంత చెప్పినా కూడా ఇంకా మనకి ఎన్నో అపోహలు ఉంటూ ఉంటాయి, ఎన్నో తప్పులు కూడా చేస్తున్నాం. మరి వేసవకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం తాగేవి తినేవి అన్నీ చల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి హానికరం చేస్తూ ఉంటాయి. మరి అందుకే డాక్టర్ గారిని అడిగి వేసవకాలంలో స్పెషల్ జాగ్రత్తలు ఏమైనా తీసుకోలేమో ఈరోజు స్పెషల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, వేసవకాలం వచ్చిందంటే చాలు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ తినాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదని పసిపిల్లని అడిగినా చెప్తారు. అయినా కూడా తాగుతారు అందరూ, ఏది సంబంధం లేకుండా అందరూ తప్పు చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఒక బదులు ఇస్తే, అంటే అనారోగ్యానికి ఆరోగ్యకరంగా ఇవి తీసుకుంటే బాగుంటుంది అని సైంటిఫిక్ ఎవిడెన్స్తో వాళ్ళకి చెప్పామనుకోండి, ఆ విజ్ఞానంతో చక్కగా వాళ్ళు ఆరోగ్యకరంగా తినగలుగుతారు. అందుకే ఈరోజు ఎపిసోడ్లో కూల్ డ్రింక్స్కి బదులుగా ఏం తీసుకోవచ్చో చెప్తారా అండి? కూల్ డ్రింక్స్ తాగితే ఒక ఎనర్జీ బాగా స్పీడ్గా వచ్చేస్తుంది, ఒక కిక్ వస్తుంది వాళ్ళకి, అందులో ఉండే చక్కెర్లకి అలాంటి ఊపు వస్తుంది. సేమ్ ఊపు మనం ఇవ్వాలి కానీ ఆరోగ్యం దెబ్బతినకూడదు. అవును, సమ్మర్ యాక్టివ్గా ఉండాలి, డిహైడ్రేషన్ రాకూడదు, వీళ్ళకి నీరసము రాకూడదు. మరి అలాంటి ఆల్టర్నేటివ్ డ్రింక్స్ నేచర్ చాలా చక్కగా ఇచ్చి ఉన్నాయి, మనం వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఈరోజు మన ఆరోగ్యాభిలాషులందరికీ చక్కటి అవగాహన కలిగిద్దాం అనిపిస్తుంది. చాలా మంచి విషయం డాక్టర్ గారు. కానీ అసలు ముందుగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నష్టాలు ఏంటో తెలిస్తే అవి తాగినప్పుడల్లా లేదంటే తాగాలని అనిపించినప్పుడల్లా నష్టాలు గుర్తొస్తూ ఉంటాయి, అందుకని కూల్ డ్రింక్స్లో ఉన్న నష్టాలని ప్రేక్షకులకు వివరిస్తారా? చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ 4 నుంచి 6-8 డిగ్రీల టెంపరేచర్లో ఉంటాయి. ఈ చిల్లింగ్ ఎఫెక్ట్కే అసలు ఎక్కువ ఇమ్యూనిటీ డౌన్ అయ్యి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, రక్షణ వ్యవస్థ బాగా ఎఫెక్ట్ అవ్వటం కానీ దీనివల్లే ఉంటుందన్నమాట. వేసవికాలం ఈ చల్లదనానికి ఇష్టపడే అందరూ ఆ చల్లదనంలో ఉండే డ్రింక్స్ కోసం వెళ్ళటం వల్ల వచ్చే నష్టం ఇదైతే, ఆ తయారీలో కలిగే నష్టాలు ఇంకా చాలా ఉంటాయి. మరి కూల్ డ్రింక్స్లో ప్రధానంగా ఉండేది ఏంటంటే చక్కెర. ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే సుమారుగా 200 క్యాలరీల శక్తి అన్న వస్తుంది. మరి 200 క్యాలరీల శక్తి నీళ్ళకి రాదు కదా, మరి ఆ డ్రింక్కి ఎందుకు వచ్చింది? అందులో కలిపే చక్కెర పదార్థాలు. ఇప్పుడు పంచదార కొంత వాడుతున్నప్పుడు కూడా ఈ మధ్య కార్న్ సిరప్ అని ఎక్కువ కూల్ డ్రింక్స్లో కలుపుతున్నారు. ఈ కార్న్ సిరప్ చీప్ అండ్ బెస్ట్ పంచదారతో పోలిస్తే, అందుకని కార్న్ సిరప్ కానీ షుగర్ కానీ వాడినప్పుడు ఇది డైరెక్ట్గా తొందరగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, లివర్కి వెళుతుందండి. మనం చేసే తేలికపాటి పనులకి అంత చక్కెర బాడీ వాడుకోలేదు, అందుకని కొంత చక్కెరను ఇమీడియట్గా గ్లూకోజ్ని బాడీ వాడుకున్నా ఈ కార్న్ సిరప్లో కానీ షుగర్స్లో ఉండే ఫ్రక్టోస్ షుగర్ అని ఉంటుంది, దీనంతా వెంటనే లివర్ కొవ్వుగా మార్చేసి అకౌంట్లో దాచేస్తుంది. అందుకని కూల్ డ్రింక్స్ ద్వారా వచ్చిన ఫ్రక్టోస్ షుగర్ ఇమీడియట్గా లివర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. ప్లస్ ఇంత చక్కెర పదార్థం మెదడుకు బాగా చేరేసరికి పొట్టలో ఆకలిని తెలియజేసే హార్మోన్ గ్రెలిన్ అనే హార్మోన్, దీని యొక్క మోతాదు బాగా పెరిగిపోతుందట డైరెక్ట్ చక్కెర సిట్ల తీసుకున్నప్పుడు. ఓకే, అందుకని ఆకలి ఎక్కువ అవటం, ఎక్కువ తినాలి, ఇంకెక్కువ తాగాలనే ఊపు వాళ్ళకు వచ్చేస్తుంది అన్నమాట. అతి ఆకలి లక్షణం అయ్యేసరికి వీళ్ళు ఏదైనా ఎక్కువ ఎక్కువ తీసుకోవటం తోటి ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోవటం, షుగర్ రావటం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి కారణం ఇలాంటి డైరెక్ట్ షుగర్స్ వాడటం అన్నమాట. ఇక కూల్ డ్రింక్స్లో మీకు తెలుసు కదా, కలర్సు, ఫ్లేవర్సు, ప్రిజర్వేటివ్స్, కొన్ని పెస్టిసైడ్స్ ఇలాంటివి కూడా కలపవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇందులో ఫాస్ఫోరిక్ యాసిడ్ అని ప్రతి కూల్ డ్రింక్లోనూ కలుపుతారు. ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఏంటంటే పొట్ట ప్రేగుల అంచులమట వచ్చే జిగురుత్పత్తిని తగ్గించేసి యాసిడ్ని పెంచుతాయి, అందుకని గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్కి ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది కూల్ డ్రింక్స్లో ఉండే మెయిన్ యాసిడ్ డ్యామేజ్ అన్నమాట ఇది. అట్లాగే ఈ ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది మనం తీసుకున్న ఆహారాల్లో పిల్లలు కూడా పాలు తాగుతారు, ఈ పాలల్లో కాల్షియం రక్తము లోపలికి చేరి బాడీకి పట్టాలి. ఫాస్ఫోరిక్ యాసిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసండి, ప్రేగుల నుంచి కాల్షియం గ్రహించుకునే శక్తిని కోల్పోయేటట్టు చేస్తుంది. మీరు ఆహారాలు, ఆకుకూరలు, నువ్వులను తీసుకున్నా ఈ కాల్షియం దొడ్లోకి వెళుతుంది తప్ప బ్లడ్లోకి వెళ్ళదు. ఈ నష్టం ఫాస్ఫోరిక్ యాసిడ్ చేస్తుంది. మనం ప్రాణవాయువుని తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం,
బాడీకి పనికిరాని వాయువు కాబట్టి మనం వదిలేస్తున్నాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొచ్చి వాటర్లోకి పంపించి కార్బోనిక్ యాసిడ్గా తీసుకొచ్చి కూల్ డ్రింక్స్లో కలుపుతారనమాట. ఈ కార్బోనిక్ యాసిడ్ వల్ల ప్రధానమైన నష్టం ఏంటంటేనండి, ఎముకలు గొల్లబారిపోతాయి. ఎముకల్లో ఉండే కాల్షియం బయటకు వచ్చేస్తుంది ఈ కార్బోనిక్ యాసిడ్ ఘాటుకి. అందుకని ఆస్టియోపోరోసిస్ రావటం, ఎముకలు ఊరికి ఇట్లా అంటే విరిగిపోవటం, ఇంత కాల్షియం ఎముకల్లోంచి బయటకు బ్లడ్లోకి వచ్చేసరికి ఇదంతా కూడా మరి కిడ్నీస్కి వెళ్ళేసరికి స్టోన్ ఫార్మేషన్కి ఎక్కువ రీజన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మరి కిడ్నీలో స్టోన్స్ రావటానికి కూడా ఇలాంటి నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మరి కూల్ డ్రింక్స్ వల్ల చూడండి, ఇందులో కలిపే కెమికల్ ఎఫెక్ట్, యాసిడిక్ ఎఫెక్ట్ వల్ల ఇమ్యూనిటీ బాగా డౌన్ అవుతూ ఉంటుంది. అందుకని వెయిట్ ఊరికే పెరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వేసవిలో సరదా కోసం తాగే కూల్ డ్రింక్స్ మన జీవితానికి ఇండైరెక్ట్గా ఇట్లాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయంటే ఎవరు నమ్మరు. దంతాలపైన ఎనామిల్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే, అగ్నిలో వేసినా నూనెలో దేవినా అది ఎనామిల్ దెబ్బతిందండి. 1100 డిగ్రీల వేడి వరకు తట్టుకుంటుంది. అలాంటి ఎనామిల్ కూడా కూల్ డ్రింక్స్లో ఉండే యాసిడ్కి నాశనం అయిపోతుందండి. అందుకని పళ్ళు పుచ్చటానికి ఎనామిల్ డ్యామేజ్ అయిపోయి పళ్ళ సలుపులు రావడానికి కారణం కూడా కూల్ డ్రింక్సే. మరి ఇట్లాంటివి అనేక నష్టాలు చెప్పుకుంటూ వెళితే ఇంకో పావుగంట చెప్పొచ్చండి. సమ్మర్ వచ్చిందని కూల్ డ్రింక్స్కి అట్రాక్ట్ అవ్వకుండా న్యాచురల్ కూల్గా ఉండే న్యాచురల్ డ్రింక్స్ మీ ఆరోగ్యాన్ని సంరక్షించే మేము కొన్ని చెప్తాం. కొంచెం ఆరోగ్యం గురించి ఈసారి నుంచైనా మీరు మారి పెద్దలందరూ త్రాగండి, పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ తాగడానికి అలవాటు మార్పిస్తే బాగుంటుందని మీకోసం మేము చూపిస్తాం, చెప్తాం అప్పుడు. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడే మీరు చెప్పారు ఆల్టర్నేటివ్స్ అంటే ప్రత్యామ్నాయాలు చెప్తాను కూల్ డ్రింక్స్కి అని, మరో ఏంటో మా ప్రేక్షకులు వివరిస్తారా? సత్యనారాయణ రాజు అంటే పంచదార బదులుగా తేనె అంటారు అని మీ అందరి మైండ్లో వచ్చేసింది. ఒక మంచి డ్రింక్ చెప్తా తేనెతో, ఇది చాలా బాగుంటుంది. మీరందరూ ఎప్పుడు ఇంతవరకు ట్రై చేసి ఉండరు. కుండలో నీరు తీసుకోండి, దానికి ఒక 5-6 స్పూన్లో 7 స్పూన్లో 8 స్పూన్లో తేనె కలిపేసేసేయండి. దానికి ఇంత ఆలుకు పొడి వేయండి, 1/2 టీ స్పూన్. ఒక 1/2 టీ స్పూన్ కానీ టీ స్పూన్ కానీ మిరియాల పొడి వేయండి. దీన్ని త్రాగితే ఎంత ఎనర్జీ ఉంటుందో, ఎంత ఫ్రెష్గా ఈ డ్రింక్ చాలా బాగుంటుంది. మీకు ఇది తాగితే పానకం గుర్తొస్తుంది, శ్రీరామనవ అప్పుడు తాగేది. కానీ బెల్లం అయితే తేడా వస్తుంది, తేనె అయితే తేడా రాదు. యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళతాయి మిరియాల ద్వారా. యాలకు పొడిలో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. రోజు వాడాం కదా అకేషన్కి ఇట్లాంటి. తేనె న్యాచురల్ ఎనర్జీ, అసలు సైడ్ ఎఫెక్ట్ జీరో దానికి. అందుకని ఈ డ్రింక్ని మీరు కుండలో నీళ్ళు అయితే బాగుంటుంది, మరీ అంత చల్లదనం లేదు లేని కొండ అంటే ఫ్రిడ్జ్లో నీరు తీసుకుని నార్మల్ వాటర్ కలిపి కొంచెం టెంపరేచర్ మరీ చల్లగా లేకుండా చేసుకుంటే బాగుంటుంది. ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చేటట్టు తాకకూడదండి, ఇమ్యూనిటీకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. మీరు వేసవికాలం అండి, మట్టి పాత్రలో మట్టి పిడతల్లో పెరుగు తోడు పెట్టుకోండి, చల్లగా ఉంటుంది. దానికి ఇంకా అడుగుని కావాలంటే గుడ్డ చుట్టేసేసేయండి, చల్లగా ఉంటుంది. ఇసుకలో అయినా పెట్టుకోవచ్చు అండి దాన్ని. అలాంటి చల్లటి పెరుగు తీసుకుని చక్కగా మజ్జిగ చేసుకుని దీంట్లో కలుపుకోవటానికి సమ్మర్ స్పెషల్గా కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంత జీలకర్ర, ఇంత అల్లం, 1-2 పచ్చిమిరపకాయలు, ఇవి 5 పేస్ట్ చేసేసేయండి. ఈ పేస్ట్ మజ్జిగలో కలపండి, నిమ్మరసం పిండండి, కారం కారంగా మంచి వాసనతో అటు పుదీనా, ఇటు కొత్తిమీర, ఇటు అల్లం, జీలకర్ర, ఇవి మంచి కూలింగ్ ఇవ్వటానికి చాలా బాగా మనకు వస్తాయి. ఈ డ్రింక్ని మీరు సమ్మర్లో చేసుకుని ఇటు ముసలివారి దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ త్రాగొచ్చు అనమాట. అయితే డాక్టర్ గారు, మన ఈ డిస్కషన్లో ఒకటి గుర్తొచ్చింది, ఈ మధ్య కాలంలో కూల్ డ్రింక్స్ అనర్థాల వల్ల అందరూ బాగా తెలుసుకుంటున్నారు, అది బాగా వ్యాప్తం చెందింది. అందుకని కూల్ డ్రింక్స్ లో అయితే షుగర్స్ ఉంటున్నాయని ప్లెయిన్ సోడా తాగడం మొదలు పెట్టారు. మరి ప్లెయిన్ సోడా తాగితే ఏం అనర్థాలు ఉండవంటారా? ప్లెయిన్ సోడాలో క్యాలరీస్ ఉండవమ్మా, 0 క్యాలరీస్ అవి. అందుకని అందరూ ఎక్కువ తాగుతున్నారు. అందులో కార్న్ సిరప్ కానీ షుగర్ కానీ లేదు కాబట్టి పర్లేదు అనుకుంటున్నారు. అవును, కానీ ఈ ప్లెయిన్ సోడాలో కూడా, మామూలు కూల్ డ్రింక్స్ లో కూడా బుడగలు బుడగలు నురుగు నురుగు బాగా వస్తే వీళ్ళకి బాగుంటుంది కదా మజా, అదంతా కార్బన్ డైఆక్సైడ్ ఎఫెక్ట్, కార్బోనిక్ యాసిడ్. సోడాల్లో కూడా బాగా హైడోసుల్లో కలుపుతారు ఈ కార్బోనిక్ యాసిడ్ని. మరి దీనివల్ల పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ పెంచటం, గ్యాస్ట్రిక్ మ్యూకస్ సెక్రీషన్స్ని తగ్గించేయటం. అందుకని ఇలాంటి నష్టాలు ఎక్కువ ఉంటాయి. అందుకని బాడీ రిజెక్ట్ చేసేదాన్ని మళ్ళీ బాడీలోకి పంపిస్తున్నాం సోడాల రూపంలో. అందుకని నేను సోడాలు కూడా వద్దనేది అందుకని.
ఏదన్నా అలవాటు పడ్డామంటే ఎప్పుడన్నా పండక్కి పెళ్ళికి అకేషన్కి ఒకరోజు అయితే పర్లా, స్టైల్గా ప్రతినిత్యం సోడాలు పట్టుకుని నీళ్ళలాగా త్రాగటం అనేది మాత్రం పిల్లలు చేస్తుంటే కాస్త చూసి పెద్దలన్నీ ఆపడానికి ట్రై చేయండి, అలవాటును మానిపించండి, మంచిది కాదు. డాక్టర్ గారు, నాకు చివరిగా ఒక చిన్న సందేహం వచ్చిందండి. సాధారణంగా కూల్ డ్రింక్స్ ఎందుకు తాగుతామంటే కూల్గా ఉంటాయి కాబట్టి, వాటి పేరులోనే ఉంది. మరి మీరు చెప్పిన వాటిల్లోనేమో కూల్ అని పేరు లేదు కదా, మరి అందుకని చల్లగా తాగాలంటే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందండి? అమ్మా, ఇది తాగేటప్పుడు కూల్గా ఉండదు కానీ లోపలికి వెళ్ళాక కూల్గా ఉంటుందమ్మా. అవి తాగేటప్పుడు చల్లగా ఉంటే లోపలికి వెళ్ళి యాసిడ్ని ప్రొడ్యూస్ చేసి వేడెక్కిచ్చేస్తాయి బాడీ అంతా. డైరెక్ట్ చల్లదానం ఇచ్చి మోసం చేస్తున్నాయి. మేము అంత చల్లదానాన్ని ఇవ్వకుండా అడ్జస్ట్ అవ్వమంటున్నాం, లోపలికి వెళ్ళి కూలింగ్ బాగిస్తాయి. ఇలాంటి చల్లదనం కోసం న్యాచురల్గా కావాలంటే గండ్ర ఇసుకుంటుంది, మన కన్స్ట్రక్షన్స్ వాడతాం కదా, ఆ ఇసుక ఇళ్లల్లో పెట్టుకోండి. ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసేసి కొండ ఆ ఇసుక మధ్యలో పెట్టేయాలి. ఈ ఇసుకను తడిపేయాలి. ఆ ఇసుక యొక్క కూలింగ్ కొండకు కూడా వస్తుంది. అసలు కొండే కూలింగ్, డబుల్ కూలింగ్ అనమాట. అందుకని అది హాని లేని విధంగా హాయిగా చల్లగా అనిపిస్తుంది అనమాట. విన్నారు కదండి, వేసవకాలం వచ్చిందంటే చాలు కూల్ డ్రింక్స్ రూపంలో, ఐస్ క్రీమ్స్ రూపంలో మనం అనర్థాలు తెచ్చుకుంటూ ఉంటాం. మరి అందుకే ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ గారు అనర్థాలను కలిగించే కూల్ డ్రింక్స్ వదిలేసి ఆరోగ్యకరంగా చల్లని పానీయాలు ఎలా తీసుకోవాలో చెప్పారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవంతా మన ఎపిసోడ్లో చూపించిన సలహాలని సూచనల్ని పాటించి చల్లగా ఉండండి. ఈరోజు మీ సందేహం మా సందేశంలో వీడియో కాల్ ఎవరో చూసేద్దాం. సార్ నమస్కారం అండి, నా పేరు సచ్చికళ అండి, మాది విశాఖపట్నం. నాకు 7 ఏళ్ళు బాగున్నాడండి, బాబు రాత్రులు ఎక్కువగా గురక పెడుతున్నాడండి. డాక్టర్ గారికి చూపించాము, చూపిస్తే టాన్సర్స్ ఉన్నాయన్నారండి. టాన్సర్స్ వల్ల వస్తుందన్నారండి, టాన్సర్స్ మందు వాడేవండి. టాన్సర్ తగ్గినా సరే గురక తగ్గట్లేదండి, దానికి ఏదైనా పరిష్కారం చూపిస్తారని కోరుతున్నామండి. నమస్కారం కళగారు, మీ అమ్మాయికి గురక రాకుండా తగ్గించాలంటే ఈసారి టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫాస్టింగ్ పెట్టించండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంటే టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కారణమైన ఆ క్రిములన్నింటినీ బాడీయే చంపుతుంది కాబట్టి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా త్వరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షణ వ్యవస్థ మెరుగవుతుంది బాగా. 3-4 రోజులు హనీ లెమన్ వాటర్ గోరువెచ్చనీళ్ళల్లోనే కాచాలాసిన నీళ్ళు కలపాలి. ప్లెయిన్ వాటర్ కూడా గోరువెచ్చనీళ్ళు త్రాగి అట్లా ఫాస్టింగ్ పెట్టించండి. కాస్త వేడి నీళ్లు నోట్లో వేసుకుని పుక్కిలించవచ్చటం కానీ అట్లాగే వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటుంటే టాన్సిల్స్ వాపు నొప్పి తగ్గుతుంది అన్నమాట. ఫాస్టింగ్లో న్యాచురల్గా యాంటీబయాటిక్స్ వాడకుండా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. ఇక పిల్లలకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, బిస్కట్స్ ఇలాంటి బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ పెట్టడం వల్ల ఈ ఫుడ్స్లో వాడే ప్రాసెసింగ్ వల్ల, కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి టాన్సిల్స్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి ఆహారాలు పెట్టడం కాస్త సాధ్యమైనంత వరకు పిల్లలకు తగ్గించేసేసేయండి. త్వరగా మళ్ళీ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ అలవాట్లు మార్చుకున్నందుకు లాభం ఉంటుంది. ఇక గురక తగ్గాలి, ఆ వాపు బాగా తగ్గటానికి టైం పట్టొచ్చు. సాయంకాలపూట ఆహారాన్ని ఉడికిన అన్నము కూరలు మీ పిల్లలకి పెట్టకండి. 5-5:30 ఒక గ్లాసు పండ్ల రసం ఏదైనా త్రాగించండి. బత్తాయి రసం కానీ కమలా రసం కానీ అందులో తేనె వేయండి. ఫ్రిడ్జ్లో పెట్టిన కాయలు అసలు వాడకూడదు. ఈ జ్యూస్ తాగిస్తే మంచి ఆకలి ఒక 1 అవర్లో వేస్తుంది. 6:30 to 7 డ్రై నట్స్ నానపెట్టినవి డిన్నర్లో పెట్టి ఎండు ఖర్జూరాలతో కలిపి వీటిని తినమనండి. కిస్మిస్, అంజీరిటాటి ఉంటాయి వాటిని అంచుకుంటూ కూడా ఈ డ్రై నట్స్ తినమనండి. ఈ నట్స్ కడుపుకు సరిపడా తిన్నాక ఫ్రూట్స్ కావలసినవి తినమనండి. న్యాచురల్ డైట్ డిన్నర్లో పెడితే బెనిఫిట్ ఎందుకు వస్తుంది గురక తగ్గే విషయంలో అంటే, తిన్న ఆహారము ఎర్లీగా 8:30-9 అరిగిపోతుంది, మ్యాక్సిమం 10 లోపు. పొట్ట ఖాళీ అవుతుంది కాబట్టి పొట్ట ప్రెషర్ వెళ్ళి లంగ్స్ మీద పడదు. బ్రీతింగ్ కూడా ఎక్కువ అవసరం ఉండదు పొట్ల ఆహారం లేనప్పుడు. అందుకని ఫోర్స్గా గాలి తీసుకునే మెకానిజం స్లో అయిపోతుంది అనమాట. అందుకని స్లోగా వెళ్ళే గాలే సరిపోతుంది కానీ పెద్దగా గురక రాదు. అందుకని నైట్ భోజనం పెట్టి పడుకోబెట్టడం వల్ల గురక ఇంకెక్కువ వస్తుంది, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకని ఆ వాపు కూడా త్వరగా తగ్గదు నైట్ తింటే. ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ పెట్టడం వల్ల ఇక ఫర్దర్గా 10-15 రోజుల్లో గురక రాదు, కంప్లీట్గా పోతుంది. రెగ్యులర్గా 1/2 గంట ప్రాణాయామం చేయించాలని మరవకండి. అందుకని ఇలాంటివి కనుక చేయించగలిగితే పిల్లలకి న్యాచురల్గా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, నిద్రపోయినప్పుడు వచ్చే భరించడానికి గురక కూడా పూర్తిగా పోతుంది అనమాట. విన్నారు కదండి, టాన్సిల్స్తో ఎంతోమంది చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
మరి వాళ్ళందరికీ కూడా డాక్టర్గా చెప్పిన సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి సమస్యల నుంచి బాధపడుతున్నట్లయితే గనక డాక్టర్గా చెప్పిన సలహాలని సూచనల్ని వారితో షేర్ చేయండి. ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో డాక్టర్ గారిని అడిగి ఏ టేస్టీ రెసిపీ చెప్పబోతున్నారో కనుక్కుందాం. డాక్టర్ గారు, అయ్యా, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఏదైనా చల్లని ఒక రెసిపీ చెప్పుకుందామా? వేసవికాలం, కూల్ డ్రింక్స్ మానమన్నాం, లోపలికి చలవ చేసే కావాలనుకుంటున్నాం. స్పెషల్గా ఒకటి చేసి చూపిస్తే బాగుండని మీ అందరికీ ఈరోజు. బాడీని చక్కగా కూల్ చేసే న్యాచురల్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో మన ఇంట్లో చూపించబోతున్నాం, మీరు ప్రయత్నించండి. అలోవీరా రోజ్ యాపిల్ డ్రింక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అలోవీరా ఒక పెద్ద ముక్క, సుమారుగా ఒక 8-10 రోజ్ యాపిల్స్, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లము తురుము 1 టీ స్పూన్. పెద్ద సైజ్ అలోవీరా ముక్కను అట్లా మనం తీసుకు చివర్లు ముందు చాకుతో కట్ చేస్తాం. రెండు వైపులా అట్లా కట్ చేసిన తర్వాత అడ్డంగా చాకు పెట్టి అట్లా అలోవీరాని కట్ చేస్తే లోపలన్న గుజ్జు ఈజీగా మనకి స్పూన్తో తీసుకోవటానికి వచ్చేస్తుంది. స్పూన్తో అలోవీరా గుజ్జు అంతటిని మనం స్పూన్తో అట్లా తోడుకుంటాం. అలా తీసుకుని అలోవీరా గుజ్జుకి వాటర్ యాపిల్స్ అంటారు వీటిని, కొంతమంది రోజ్ యాపిల్స్ అంటుంటారు, మొత్తం నీరే. ఇప్పుడు కీరా దోసకాయలు తింటే ఎట్లా ఉంటాయి అట్లా ఇవి ఉంటాయి, కానీ ఇది రుచికరంగా అనిపిస్తాయి. కొద్దిగా అల్లము తురుము అందులో వేసేసి గ్రైండ్ చేసి తెస్తున్నాం. మెత్తగా అట్లా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి గ్లాసులో పోసేసి అందులో 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె వేసేస్తాం. దీన్ని కలిపేస్తాం. ఇక మనకు కావలసినట్టు వాటర్ కొద్దిగా తీసుకుని మిక్స్ చేసుకోవచ్చు. న్యాచురల్ ఈ డ్రింక్స్ని మనం ఇట్లా తయారు చేసుకుని త్రాగలిగితే సమ్మర్కి ఆరోగ్యానికి మంచిది. ముసలివారి కట్టి పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా అందించవచ్చు ఈ డ్రింక్ని. చూసారు కదండి, ఎంతో స్పెషల్గా ఉన్న అలోవీరా రోజ్ యాపిల్ జ్యూస్ని తయారు చేసుకునే విధానం ఏమిటో. మరి సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే ఏవో ఒక జ్యూస్లని, మిల్క్ షేక్స్ అని మనం తాగుతూనే ఉంటాం. దానికి బదులుగా ఆరోగ్యకరంగా ఉండాలంటే డాక్టర్గా చూపించిన ఈ రెసిపీని ఈరోజు ప్రయత్నించండి. డాక్టర్ గారు, అయ్యా, మెడనొప్పితో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మా జీవన శైలి కానివ్వండి, పనిచేసే విధానం కానివ్వండి, అన్నిటికీ. మరి అందుకని ఆ మెడనొప్పి తగ్గడానికి లేదా మెడనొప్పి రాకుండా ఉండడానికి ఏదైనా వ్యాయామాలు ఉంటాయండి? పనిలో ఎక్కువ గంటలు ముందుకు వంచి కూర్చోవటం వల్ల మెడలో నొప్పి సమస్య ఎక్కువగా వస్తుంది. కానీ ముందుకు వంచే పనుల వల్ల సమస్య వచ్చింది కాబట్టి వెనక్కి వంచే వ్యాయామాలు ఆసనాల వల్ల సమస్య పోతుంది. ఓకే, చిన్న పరిష్కారం అంతే. అంచేత పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఇలాంటి ఆసనాల విషయంలో అశ్రద్ధ చేశారంటే మనం ఏ పని చేసుకోవటానికి శరీరం సహకరించదు. అందుకని అందరికీ ఇప్పుడు చాలా ముఖ్యం కాబట్టి మెడ ఆసనాలు కొన్ని చూద్దాం. 4 రకాల్లో మనం ముందుగా చేయబోయేది మెడని అట్లా వెనక్కి వంచుతాం, తర్వాత మళ్ళా ముందుకు వంచుతూ అక్కడ వరకు ఆపుతాం. దీనివల్ల మెడ భాగంలో వెనక భాగంలో ఉండే కండరాలన్నీ బాగా సాగదీయపడతాయి. ఆ స్టిఫ్గా ఉన్నవన్నీ కూడా బాగా లూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 2వది చూడబోతున్నాం. మెడని అట్లా కుడివైపుకి ఎడం వైపుకి, అంటే భుజాలు లైన్గా కదలకుండా అట్లా పెట్టి మనం మెడని పక్కకంటూ తిప్పుతాం. మెడకి ఇరువైపులా ప్రక్కలమ్మటా ఉండే కండరాలు, నర్వస్ సిస్టమ్ కానీ ఇవన్నీ బాగా సాగదీయపడతాయి. అంచేత మెడ నిద్దట్లో పట్టుకోవటం అనేది ఇలాంటి వ్యాయామాలు చేస్తే అస్సలు ఉండదన్నమాట. ఇప్పుడు మనం చూడబోయేది 3వ మెడ లూజనింగ్ వ్యాయామాలు. ముందు ఒకవైపుకి అట్లా చెవు గూడు భాగానికి ఆనేటట్టుగా మనం వంచాలి. మెడన మాత్రమే ఆ చెవు గూడుకు ఆనేటట్టుగా మనం అట్లా సాగతీయాలి.
ఇప్పుడు నాలుగవ రకం మెడ వ్యాయామం, నెక్ రొటేషన్. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తిరుగుతాయి చేసినప్పుడు. జత కళ్ళు మూసుకుని మెడని సున్నా చుట్టినట్టుగా తలనట్ల తిప్పుతూ రావాలి. అలా 5-6 సార్లు చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ ఎడమ నుంచి కుడికి మెడనే తలనట్ల గుండ్రంగా 0 చుట్టినట్టుగా తిప్పుతుంటాం అన్నమాట. ఈ రోజుల్లో మన జీవన శైలికి మెడనొప్పి ఎంతగానో వస్తుంది. మరి అలా మెడనొప్పి రాకూడదన్నా, వచ్చిన నొప్పిని తగ్గించుకోవాలన్నా ఈరోజు డాక్టర్ గారు చూపించిన వ్యాయామాలని తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే. ఇలాంటి మరెన్నో వ్యాయామాలని, ఆసనాలను చూడాలనుకుంటే కనుక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం అసలు వేసవిలో మన శరీరం ఎలా స్పందిస్తూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఎలాంటి పానీయాలు అందించారో చెప్పినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, మారుతున్న కాలంతో పాటు మన ఆహార నియమాలు, ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఇలాంటప్పుడే డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు, మన ఎపిసోడ్లో చెప్పుకునే ఆరోగ్యకరమైన విశేషాలు పనికొస్తూ ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.